నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. కశ్మీర్ లోయలో రక్తపాతం, పంజాబ్ విసిరిన ఉగ్రభూతం, పోరాడలేని పాకిస్తాన్ కుక్కలు పుల్వామాలో దొంగ దెబ్బతీశాయి. నాడు శాంతి మంత్రానికి లొంగలేదు, ఆ తర్వాత మెరుపు దాడులతోనూ తీరు మార్చుకోలేదు. మరి ఇంకా ఉపేక్షిద్దామా, లేక బుద్ధొచ్చేలా బదులిద్దామా? ఇండియా వాంట్స్ రివెంజ్. ఇదే వాళ్ళ బిగ్ బ్యానర్. కశ్మీర్ లోయ మరోసారి ఉలిక్కిపడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రభూతం రక్తపాతం సృష్టించింది. భారత్పై నర నరాన విద్వేషం నింపుకున్న జైషే మహమ్మద్ ఉగ్ర రక్కసి పుల్వామాలో కరాళ నృత్యం చేసింది. భారత జవాన్లకు ఎదురుపడి నిలువలేని ముష్కర మూక, లేక బుద్ధొచ్చేలా బదులిద్దామా? ఇండియా వాంట్స్ రివెంజ్. ఇదే వాళ్ళ బిగ్ బ్యానర్. కశ్మీర్ లోయ మరోసారి ఉలిక్కిపడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రభూతం రక్తపాతం సృష్టించింది. భారత్పై నర నరాన విద్వేషం నింపుకున్న జైషే మహమ్మద్ ఉగ్ర రక్కసి పుల్వామాలో కరాళ నృత్యం చేసింది. భారత జవాన్లకు ఎదురుపడి నిలువలేని ముష్కర మూకలు దొంగదెబ్బ తీసి 44 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. మంచుకొండల్లో మరణ మృదంగం, భారత వీర జవాన్లపై ముష్కరుల దొంగదెబ్బ, 44 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రభూతం, బదులు తప్పదంటున్న భారత ప్రభుత్వం. సమయం గురువారం మధ్యాహ్నం 3:15. తల్లిదండ్రులు భార్యా పిల్లలతో సెలవుల్ని సరదాగా గడిపిన మన వీర జవాన్లు తిరిగి దేశరక్షణకు అంకితమవుతున్నారు. మంచుకొండల్లో కర్తవ్య నిర్వహణకు సిద్ధమవుతున్నారు. 2,500 మందితో కూడిన సిఆర్పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణి జమ్మూ శ్రీనగర్ హైవేలో దూసుకుపోతోంది. వీరి వాహనాలు సూర్యాస్తమయంలోగా 266 కిలోమీటర్ల దూరంలోని శ్రీనగర్కు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై భద్రతా బలగాల వాహనాలు ఒకదాని వెంట మరొకటి వెళ్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడిపిన మధుర క్షణాలను నెమరవేసుకుంటూ విధుల్లోకి వెళ్తున్న వీర జవాన్లపై ఒక్కసారిగా ఉగ్ర రక్కసి పంజా విసిరింది. ఎదురు పరిడి పోరాడే శక్తి లేని పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. వెంటనే దారి పక్క నుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయి. అంతే, క్షణాల్లో మంచుదారులు రక్తసిక్తమయ్యాయి. 44 మంది వీర జవాన్లు అమరులయ్యారు. నిబురుగప్పిన నిప్పులా ఉన్న ఉగ్రవాదం కశ్మీర్ లోయలో మరోసారి బుసలు కొట్టింది. కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురలో జరిగిన ఉగ్రదాడికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ 350 కేజీల పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనంలో ఎదురుగా వచ్చి సిఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఢీకొట్టాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వాహన శ్రేణిలో ముందున్న బస్సు తునా తునకలైంది. బస్సులో ప్రయాణిస్తున్న జవాన్ల శరీరాలు గుర్తుపట్టకుండా ఛిద్రమైపోయాయి. ఏం జరిగిందో తెలిసేలోగా 44 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో 100,000 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడితో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను శ్రీనగర్లోని 92 బేస్ బదామీగఢ్ ఆర్మీ కంటోన్మెంట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. ఈ దాడి చేసింది తామేనంటూ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. 2016 సెప్టెంబర్ 18 కశ్మీర్లో ఉరి ఆర్మీ బేస్పై ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు భారీ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. నాడు ఉరి ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలుగా భద్రతా దళాలపై ఉగ్రమూకలు అడపా దడపా దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. 1999 నవంబర్ 3 బాదామీబాగ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వద్ద దాడి చేసి 10 మంది సైనికులను చంపేశారు. 2000 ఏప్రిల్ 19
శ్రీనగర్లోని బాదామిబాగ్లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద తొలిసారిగా కారుతో ఆత్మాహుతి దాడి ఇద్దరు సైనికులు మరణించారు. 2000 ఆగస్టు 10 శ్రీనగర్లోని రెసిడెన్సీ రోడ్లో భద్రతా సిబ్బందిపై జరిగిన గ్రెనేడ్ దాడి, కారుబాంబు పేలుడులో 11 మంది సైనికులు, ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. 2001 అక్టోబర్ 1 శ్రీనగర్లోని పాత శాసనసభ కాంప్లెక్స్ వెలుపల సంభవించిన కారుబాంబు పేలుడులో 38 మంది దుర్మరణం పాలయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. 2001 నవంబర్ 17 రాంబన్లోని భద్రతా దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో 10 మంది సైనికులు మరణించారు. 4 టెర్రరిస్టులు హతమయ్యారు. ఇక 2002 మే 14 కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్పై దాడిలో 36 మంది సైనికులు నేలకొరిగారు. 2003 జూన్ 28 సంజాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు అమరులు కాగా, ఎదురుకాల్పుల్లో 2 తీవ్రవాదులు హతమయ్యారు. 2003 జూలై 22 అక్నూర్లోని సైనిక శిబిరంపై జరిగిన దాడిలో బ్రిగేడియర్ సహా 8 మంది సైనికులు మరణించారు. 2004 ఏప్రిల్ 8 బారాముల్లా జిల్లాలోని ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై జరిగిన గ్రెనేడ్ల దాడిలో 11 మంది చనిపోయారు. 2005 జూన్ 24 శ్రీనగర్ శివార్లలో కారుబాంబును పేల్చిన ఉగ్రవాదులు 9 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. 2005 జూలై 20 భద్రతా దళాల క్యాన్వాయ్పై కారుతో ఆత్మాహుతి దాడి చేసిన ముష్కర్లు 3 సైనికులు, 2 పౌరులను చంపేశారు. 2005 నవంబర్ 2 నౌగంలో నాటి సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఇంటి దగ్గరలో ఆత్మాహుతి దాడిలో 3 పోలీసులు, 6 పౌరుల ప్రాణాలు కోల్పోయారు. 2008 జూలై 19 శ్రీనగర్ బారాముల్లా రహదారిపై నరబల్ వద్ద రోడ్డు పక్కన ఐఈడి అమర్చి పేల్చడంతో 10 మంది సైనికులు చనిపోయారు. 2013 జూన్ 24 హైదర్పోరా వద్ద సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది సైనికులు మృతి చెందారు. 2014 డిసెంబర్ 5 మొహరాలో ఆర్మీ శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో 10 మంది సైనికులు ప్రాణాలు వదిలారు. 2016 జూన్ 3 పాంపోర్లో సిఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారు. దీంతో 2 రోజులు కొనసాగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ ఘటనలో 3 సైనికులు, 1 పౌరుడు చనిపోయారు. 2016 జూన్ 25 శ్రీనగర్ జమ్మూ హైవేపై పాంపోర్ వద్ద సిఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్ర కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2016 సెప్టెంబర్ 18 బారాముల్లా జిల్లాలోని ఉరిలో ఆర్మీ శిబిరంపై 4 పాక్ తీవ్రవాదులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ దాడి చేసింది. 2016 నవంబర్ 29 నాగ్రోటా సైనిక ఆయుధాగారంపై జరిగిన దాడిలో 7 సైనికులు మరణించారు. చివరిసారిగా 2017 ఆగస్టు 26 ఇదే పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడితో యావత్తు భారత్ అట్టుడికిపోతోంది. ఉగ్రమూకల పిరికిపంద దాడిని ముక్త కంఠంతో ఖండిస్తోంది. దెబ్బకు దెబ్బ అన్నట్లు ప్రతీకార దాడికి సిద్ధం కావాలని భద్రతా దళాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. టైం ప్లేస్ నిర్ణయించుకునేందుకు సర్వ అధికారాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆ దేశం చిప్పబట్టుకుని అడుక్కుంటోందని, అది ఆర్థికంగా దివాళా తీస్తే భారత్ సహా ఏ దేశం కూడా సహాయం అందించదని పాకిస్తాన్పై మండిపడ్డారు ప్రధాని మోదీ. పుల్వామా దాడిలో నేలకొరిగిన వీరుల మరణం వృధా కాబోదన్నారు ప్రధాని మోదీ. మన వీర సైనికుల ప్రాణం, త్యాగం ఎన్నటికీ వృధా కాదు. సైనికుల వీర శౌర్యం మన దేశ రక్షణకు సాక్ష్యమని, వారి సేవలపై ఎవరికి ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో గల ఝాన్సీలో రక్షణ శాఖ కారిడార్కు శంకుస్థాపన చేసిన మోదీ ఉగ్ర రక్కసిపై నిప్పులు చెరిగారు. पुलवामा हमले के साजिशकर्ताओं को उनके किए की सजा जरूर मिलेगी. हमारा पड़ोसी देश ये भूल रहा है कि नई नीति और नई रीति वाला भारत है. आतंकी संगठनों और उनके आकाओं ने जो हैवानियत दिखाई है उसका पूरा हिसाब किया जाएगा. साथियों, हमारा पड़ोसी देश
इस समय आर्थिक बदहाली से बहुत बुरे दौर से गुजर रहा है। वो अब विश्व में इतना अलग थलग कर उसकी हालत इतनी खराब कर दी गई है कि बड़े बड़े देश उससे दूरी बनाने लगे हैं। उसके लिए अपना रोजमर्रा का खर्चा तक चलाना मुश्किल हो गया है। वो कटोरा लेकर के घूम रहा है, लेकिन आज दुनिया से वो आसानी से मदद भी नहीं मिल पा रही है। बदहाली के इस दौर में वो भारत पर इस तरह के हमले करके पुलवामा जैसी तबाही मचाकर वो सोचता है कि भारत भी बदहाल हो जाएगा तो हमारे उन दुश्मन हमारे पाकिस्तान के बैठे हुए लोग ये भली भांति समझ लें। आपने जो रास्ता अपनाया है, आपने अपनी बर्बादी देखी है। ఇక ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. బుడ్గామ్లోని సిఆర్పీఎఫ్ క్యాంపులో ఉంచిన అమరవీరుల శవ పేటికల వద్ద రాజ్నాథ్ పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు పంపించడానికి ఆర్మీ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఒక అమరవీరుడి శవ పేటికను జవానులు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బక్ సింగ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ మోసుకొచ్చారు. బరువెక్కిన గుండెతో శవ పేటికను వ్యాన్లోకి ఎక్కించారు. మృతదేహాలను వ్యాన్లోకి ఎక్కించే సమయంలో వీర్ జవాన్ అమర్ రహే అంటూ తోటి జవానులు నినాదాలు చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను రాజ్నాథ్ పరామర్శించారు. వారికి ధైర్య వచనాలు చెప్పారు. ఉగ్రదాడిని ఒక పిరిగిపంద చర్యగా అభివర్ణించిన హోంమంత్రి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అమరులైన జవాన్లకు దేశం నివాళులు అర్పిస్తుందన్నారు. भारत सरकार और साथ ही साथ जम्मू कश्मीर की सरकार भी यह पूरी तरह से शहीद जवानों के परिवारों के साथ खड़ी है। सभी राज्य सरकारों से भी मैंने यह अनुरोध किया है कि जो भी शहीद परिवारों की अधिकतम वह मदद कर सकते हों वह अधिक परिवारों की अधिकतम मदद करें। हमारे सुरक्षा के बलों का हौसला पूरी तरह से बुलंद है और आतंकवाद के खिलाफ हम जो निर्णायक लड़ाई लड़ रहे हैं उसमें हमें कामयाबी मिलेगी और इस हमारी निर्णायक लड़ाई के साथ पूरा देश पूरी ताकत के साथ पूरी मजबूती के साथ खड़ा है। భారత్ ను రెచ్చగొడుతున్న పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రపంచ వేదికపై పాక్ ను ఏకాకి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించిందన్నారు. అత్యంత ప్రాధాన్యం ఉన్న దేశాల జాబితా నుంచి పాకిస్తాన్ ను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ వెల్లడించారు. Make an assessment and decide the future course with regard to the highly condemnable and gruesome act of terrorism which took place in Pulwama yesterday. It has requested the Ministry of External Affairs to take all possible diplomatic measures in order to ensure that there is a complete isolation of Pakistan from the international community for having actively participated and encouraged this act of terrorism. There is incontrovertible evidence of the Pakistani hand in this gruesome incident. It also decided, the Prime Minister decided, and he informed the CCS that the most favored nation status given by India unilaterally years ago to Pakistan for the purposes of trade will stand withdrawn. పుల్వామా ఆత్మాహుతి దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు.
ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు దేశమంతా కేంద్రానికి జవాన్లకు మద్దతుగా నిలుస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్దిసేపటికే రాహుల్ గాంధీ స్పందించారు. దేశాన్ని విభజించాలని టెర్రరిస్టులు భావిస్తున్నారని, అది ఎవరికీ సాధ్యం కాదన్నారు. యావత్ దేశం, ప్రతిపక్షాలు కేంద్రానికి, భద్రతా దళాలకు మద్దతుగా ఉంటాయన్నారు. This is a terrible tragedy and this type of violence done against the most valuable, most important Indians who are our soldiers, who are our security forces is absolutely disgusting. I want to make it very clear that the aim of terrorism is to divide this country and we are not going to be divided for one second. No matter how hard people try, this country and the entire opposition is going to stand together. We are going to stand with our jawans and we're going to stand with the government. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాహుల్ చెప్పినట్లు పుల్వామా ఘటనపై ఎవరూ వివాదం చేయవద్దని, జవాన్ల కుటుంబాలకు మనమంతా అండగా ఉన్నామన్న సందేశం పంపించాలన్నారు. తీవ్రవాద శక్తులతో పోరాటంలో కాంగ్రెస్ రాజీ ధోరణితో వ్యవహరించబోదని స్పష్టం చేశారు. Our country has lost 40, close to 40 armed forces, jawan. And our foremost duty is to convey to the families of those who have lost their lives and those who are seriously injured that we are with them in condemning this act of terrorism. We shall never compromise with terrorist forces. Whatever the country requires, we will work together as one united nation to deal with this menace of terrorism. పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తోన్న అధికార బీజేపీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. దీనికి బదులుగా ఏం చేయాలో అజెండా నిర్ణయించడం కోసం ఈ భేటీ నిర్వహిస్తున్నారు. భారత భవిత కోసం తామంతా ఏకతాటిపై నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీలు ఈ సమావేశం ద్వారా సందేశాన్నిచ్చే అవకాశం ఉంది. శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించే అవకాశం ఉంది. ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న శత్రుదేశం పాక్ గుణపాఠం చెప్పే పనిలో మోదీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ యవనికపై పాక్ను ఒంటరి చేసే దిశగా అడుగులు చకచకా కదుపుతోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో భారత్ అత్యున్నత సమావేశం నిర్వహించి వారికి అందించాల్సిన సమాచారం అందించినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, ఇప్పుడు మరోసారి చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఉగ్రవాద దేశాన్ని ఉపేక్షించి లాభం లేదని దేశం మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోంది. అటువైపు నుంచి సరైన స్పందన లేనప్పుడు మనం శాంతిగా ఉండటంలో అర్థం లేదనే వాదన క్రమంగా బలపడుతోంది. మరోవైపు సిఆర్పీఎఫ్ జవాన్లకు పట్టణాలు, గ్రామాల కూడళ్లలో నివాళులర్పిస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా తమ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పలు స్కూళ్లలో కొవ్వొత్తులతో సంతాపం వ్యక్తం చేశారు. उस आतंकवादी हमले में हमारे देश के 42 नौजवान शहीद हुए. उन शहीद नौजवानों को पहले हम लोग का सशस्त्र नमन और साथ ही हम लोग आज बनारस की गोदोलिया चौराहे पर आतंकवाद का पुतला फूंका गया है, देश के पाकिस्तान का झंडा फूंका गया है. हाँ, और साथ ही हम माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी से पूछना चाहते हैं कि 56 इंच का सीना आप कहाँ गया? 56 इंच का सीना दिखाने का वक्त आ गया है और देश हिंदुस्तान अब 56 इंच के सीने को पूछ रही है. हिंदुस्तान को बताइए कि 56 इंच का सीरा कहां गया जिसमें 42 नौजवान हमारे देश में घुस के आतंकवादियों ने मार दिया. అటు అమర జవాన్ల కుటుంబ సభ్యులు కూడా పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. శత్రు దేశానికి బుద్ధి చెప్పాల్సిందేనని, ఇందుకోసం ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని చెప్తున్నారు. శత్రుదేశానికి తగిన సమాధానం చెప్పడం కోసం తన మరో కుమారుని కూడా సైన్యంలోకి పంపిస్తానంటూ పుల్వామా దాడిలో మరణించిన రతన్ ఠాకూర్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. పాకిస్తాన్ కో జవాబ్ ఉస్కా ఖత్మా కర్ దేనా చాహియే సార్. ఇస్ బేటా కో భీ హమ్ యుద్ధ్ మే లడ్నే కే లియే భేజ్ దేంగే. ఇస్కో భీ భారత్ మాతా కీ కోఖ్ మే దేనే కే లియే హమ్ తయ్యార్ హై. లేకిన్ పాకిస్తాన్ కో ఇత్నా ధూల్ చటానా హై. कुछ 7 जन्म में एक बकरी का बच्चा तक पाकिस्तान में मुर्दाबाद. एक बकरी का
बच्चा तक पाकिस्तान में जिंदा नहीं रहना चाहिए। हमको भी कहिएगा कूदने के लिए उस आग में, तो हम बम बारूद लेकर के हेलीकॉप्टर से कूदेंगे पाकिस्तान में, इस भी स्थिति में भी, लेकिन उसका खत्मा कर देना चाहिए सर। ఇక ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల పార్థివ దేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. అంతకుముందు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో అధికార లాంఛనాల మధ్య ప్రభుత్వాధినేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ దుశ్చర్యను అంతర్జాతీయ సమాజం కూడా ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఉగ్రవాద దేశంపై అగ్రరాజ్యం అమెరికా సైతం నిప్పులు చెరిగింది, పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించింది. తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. ముష్కర్లకు సహకారం అందించే విషయంలో పాకిస్తాన్ చూపిస్తున్న చొరవ సరికాదంటూ మండిపడింది. ప్రపంచ వ్యాప్తంగా హింసను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు పనిచేస్తున్నారని అమెరికా మండిపడింది. ఉగ్రవాద మూలాలను అంతమొందించేందుకు భారత్కు అన్ని స్థాయిల్లో పూర్తి మద్దతిస్తామని ప్రకటించింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్తో కలిసి పనిచేస్తామని తెలిపింది. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల చర్యను అమానవీయంగా పేర్కొంది రష్యా. టెర్రరిస్టుల అంతానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు జర్మనీ, ఫ్రాన్స్ ప్రగాఢ సంతాపం ప్రకటించాయి. What has happened in Pulwama is a horrible terror attack. Germany condemns terrorism in all its forms. We are gravely shocked and deeply saddened by the tragic victims that happened to our Indian friends. Germany stands by its strategic partner India. ఉరి ఘటన తర్వాత పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పుల్వామా ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్ పాక్ దుశ్చర్యలకు చరమగీతం పాడేందుకు నిశ్చయించుకుంది. ఇప్పటికే పుల్వామా ఘటనను ఖండించిన యావత్తు ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. అటు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వివిధ దేశాల ప్రతినిధులతో భారత ప్రతినిధులు కీలక చర్చలు జరిపారు. ఈ భేటీకి సౌత్ కొరియా, స్వీడన్, స్లోవేకియా, ఫ్రాన్స్, స్పెయిన్, భూటన్, జర్మనీ, హంగేరీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, జపాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశంలో భద్రతా దళాలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులతో పాటు సిఆర్పీఎఫ్ డీజీ కూడా సమావేశానికి వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఓవైపు కాశ్మీర్లో తక్షణ చర్యలకు కార్యాచరణ రూపొందిస్తూనే ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పాక్కు బుద్ధి చెప్పేందుకు మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెస్తోంది. పుల్వామా ఘటనకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ పాక్ దమనకాండకు సరైన జవాబు చెబుతుందని దేశ పౌరులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉన్న పాక్ ఉగ్రవాద నిర్మూలనకు ఉపక్రమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని యుఎన్ సహా ప్రపంచ దేశాలన్నీ హెచ్చరిస్తున్నాయి. ఇది వరల్డ్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.